Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. గ్రీన్ ఛానల్ ద్వారా ఆక్సిజన్ ట్యాంకర్ 400 మంది ప్రాణాలు కాపాడిన పోలీసులు. విజయవాడ జీజీహెచ్లో పెను ప్రమాదం తప్పింది. ఆంధ్రప్రదేశ్ పోలీసులు సకాలంలో ఆక్సిజన్ అందేలా కృషి చేసి 400 మంది ప్రాణాలను కాపాడారు. వివరాల్లోకి వెళితే విజయవాడ జీజీహెచ్లో సుమారు 400 మంది కోవిడ్ బాధితులు ఆక్సిజన్తో చికిత్స పొందుతున్నారు. జీజీహెచ్కు 18 టన్నుల ఆక్సిజన్తో వస్తున్న ట్యాంకర్ ఈ నెల 7వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత ట్రాకింగ్ వ్యవస్థతో సంబంధాలు తెగిపోయాయి. దీంతో రోగుల పరిస్థితి దిగజారిపోతుండడం క్షణక్షణానికి ఇది ప్రాణాంతకంగా పరిణమిస్తుందని ఆందోళన పడ్డ సంబంధిత అధికారులు విజయవాడ సిటీ కమిషనర్కి సమాచారాన్ని చేరవేశారు. సమాచారం అందుకున్న వెంటనే విజయవాడ సీసీ హుటాహుటిన రంగంలోకి దిగారు. ఒరిస్సా నుండి విజయవాడ వరకు ఉన్న అన్ని మార్గ మధ్యలో ఉన్న జిల్లా ఎస్పీలను అప్రమత్తం చేశారు. ఈ నేపథ్యంలో ఈస్ట్ గోదావరి జిల్లా ధర్మవరం వద్ద ఓ డాబాలో ఆక్సిజన్ ట్యాంకర్ని ప్రతిపాడు పోలీసులు గుర్తించారు. డ్రైవర్ను పట్టుకుని ప్రశ్నించగా నిరంతరాయంగా ఆక్సిజన్ సరఫరాలో నిమగ్నం అవడంతో అలసిపోయానని అందుకే వాహనాన్ని నిలిపివేసినట్లుగా పత్తిపాడు సీఐకి డ్రైవర్ వివరించాడు. ఈ మేరకు డ్రైవర్ సమస్యను ప్రత్తిపాడు సీఐ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాడు. పై అధికారుల ఆదేశాలతో ఆక్సిజన్ ట్యాంకర్కు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు. డ్రైవర్కి తోడుగా అనుభవం కలిగిన హోంగార్డ్తో ఆక్సిజన్ ట్యాంకర్ను గ్రీన్ ఛానల్ ద్వారా సురక్షితంగా విజయవాడ జీజీహెచ్కి చేర్చారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.